ఊరు చూడడానికి వచ్చినోడు ఊరి గురించి తెలుసుకుంటాడు, ఊరిని ఏళ్ళడానికి వచ్చినోడు ఆడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు. ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాక్, ఐ యామ్ యువర్ డాడ్. విధి చేతి వాటం. ఆ రాత్రి రెండు సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది. ఒక ఫ్రెండ్ సలహాతో ఎన్నో ఆశలతో స్ట్రీమింగ్ ప్రపంచంలోకి వచ్చిన షౌట్అవుట్ తన కెరీర్ స్టార్టింగ్లోనే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. రోజుకు 10 గంటలు 15 గంటలు స్ట్రీమ్ చేస్తూ తన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని చాలా కష్టపడ్డాడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవ్వరు తెలియదు బ్రో, ఇనిక్ బ్రో అంటే నాకు తెలియదు. నాకు స్టార్టింగ్ నాకు తెలుసానంటే హిందీ కమ్యూనిటీలో ఇద్దరే ఇద్దరు, మోటల్ డైనమో, వీళ్ళిద్దరు తప్పించి నాకు ఎవ్వరు తెలియదు. నాకు అసలు నేను ఈ స్ట్రీమింగ్కి ఫీల్డ్కి వద్దామని నాకు ఆలోచన కూడా నాకు లేకుండే, సడన్గా పడుండే. నాకు సడన్గా పడ్డది పడ్డా ఒక 1 ఇయర్లో తీసుకున్నాను నేను పీసీ అయితే మా ఇంట్లో అప్పు తీసుకొచ్చి మరి నేనైతే తీసుకొచ్చుకొని స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు నా సెటప్ అయితే ఇది బ్రో, నా ఇన్స్టాగ్రామ్ ఫోటో, ఇది ఫస్ట్ ర్యాపిడ్ బ్రో తీసింది, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఫోటో. చైర్ టేబుల్కి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది, ప్రొసెసర్ కాడ గ్రాఫిక్ కార్డ్ తక్కువ చేసుకోవాలని అనుకుంటే 15,000 ప్రొసెసర్ గ్రాఫిక్ కార్డ్ తక్కువ తీసుకోవాలి, ల్యాగ్ అయితే నా ఇంటెన్షన్ తోటి అవుట్పుట్ వ్యూవర్స్కి మంచిగా ఇవ్వాలని చెప్పేసి కింద కూర్చొని 15 గంటలు 12 గంటలు 8 గంటలు వేసిన కావాలంటే మీరు మా ప్రీవియస్ బ్యాక్ వీడియోస్ ఉంటాయి అవన్నీ ఒక్కసారి చెయ్యండి. మీరు 12 గంటలు కూర్చున్నా కింద కూర్చొని, అసలు బ్యాక్ ఏం సపోర్ట్ కూడా లేదు నాకు, కంప్లీట్ అట్లనే కూర్చొని, ఆ ఫోన్ ఉంది కదా ఫోన్లో ఛార్జర్ పెట్టుకుని. సో అట్లా నేను తెలుగు కమ్యూనిటీలకి నేనైతే ఎంట్రీ అయితే అయినా బ్రో. అయిన తర్వాత ఈవెన్ నాకైనా దసే ఒక టైంలో స్టార్టింగ్ ఒక 100 సబ్స్ వస్తే అమ్మయ్యా ఇవాళ 100 సబ్స్ కంప్లీట్ చేసేసిన ఇవాళ వంటేనా, ఓకే ఒక 10 డేస్లో మేబీ 200 అయితే కావచ్చు, ఇంకో 2 తర్వాత 10 డేస్లో ఇంకో 200 300 100 పెరుగుతుంది కావచ్చు 1 మంత్ మొత్తంలో. అమ్మయ్య 1K అయ్యింది, 2K అయ్యింది, 3K అయ్యింది, 4K అయ్యింది, 5K, ప్రతి కే దగ్గర హ్యాపీనెస్ చూడాలి. ఇప్పుడు 60K అయింది అనుకో హ్యాపీ చూడాలి, అమ్మా 60K అయింది, 70K ఎప్పుడైతుంది, 70K అయింది అనుకో 70K అయింది, 80K ఎప్పుడైతుంది, ప్రతి ఒక్కరికి అట్లనే ఉంటుంది బ్రదర్ అంతే. సో మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ గ్రౌండ్ ఫిగర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి కొంతమంది దగ్గర ఒకరికి 200 ఉండే. సో ఇప్పుడు మనం ఇచ్చే రైడ్కి వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్కి డబల్ అయినా కూడా ఒక 50-40% బూస్ట్ అయినా కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అది. సో అది అది బేస్ చేసుకునే నేను రైడ్స్ అనేది ఇస్తున్నప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేయండి. తెలుగు కమ్యూనిటీలో ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి రైడ్స్ చేయడానికి ట్రై ఇద్దాం, అంతమందికి సపోర్ట్ ఇద్దాం. డిస్కౌంట్లో జాయిన్ కానీ మాట్లాడతాను, అవైలబుల్ ఉంటా. ఎక్కువ కనిపిస్తుందో అదే ఇస్తున్నాం బ్రో, మాకు తెలుగు కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు మాకు ఒకటే బ్రో, అందరూ లైక్ బ్రదర్స్ అందరికీ సపోర్ట్ చేస్తా. ఈ సండే కాకుండా మళ్ళీ నెక్స్ట్ సండే కూడా చేద్దాం. నెక్స్ట్ సండే ఇప్పుడు ఎవరెవరైతే మిస్ అయ్యారో, ఎవరెవరైతే చాలా మిస్ అయ్యారో వాళ్ళే తప్పకుండా కవర్ చేద్దాం. సో మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నమ్మించాలనుకున్నా. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పడతారు మంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధం ఏమిటో తెలుసా సార్? మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. మన ఆనేమని చెప్పింది తెలుసా గురు స్టార్టింగ్? బిడ్డ నువ్వు ఎవ్వరు జోలికి ఓకు బిడ్డ, నేను అన్నావు ఒకళ్ళు నేను అన్నా అనుకో వదిలిపెట్టకు, నువ్వైతే ఇవ్వను అనుకో, నువ్వు పొరపాటున అన్నావు అనుకో సారీ చెప్పాయి, ఒక స్టెప్ వెనకాలకపోయినా సరే సారీ చెప్పి, తప్పు లేదు, తప్పు మనది కాబట్టి. అది నిన్ను ఇవ్వడం నేను అనకపోయినా అనుకో, వాడేమని అన్నాడు అనుకో, నీ ఇష్టం రా బిడ్డ అని అన్నాడు. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. అందుకే 2 స్టెప్పులు తగ్గి మరచి నేను సారీ చెప్తున్నాను. ఎవరెవరైతే నా చాట్లకు వచ్చి అట్లా ఈ మ్యాటర్ తెలియకుండా అట్లా ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరికీ ఐ రియల్లీ సో సారీ, హార్ట్ ఫుల్లీ సారీ. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు. వచ్చారు చూశారు వెళ్ళిపోతున్నారు, ఏదో సబ్స్క్రైబ్ బటన్ ఉందా?
ఇప్పుడు బెల్ సింబల్ ఉంది, అట్లా మేము నొక్కితే మళ్ళీ వస్తాడు, అలాంటిదే ఆనందం.